మంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పార్ట్నర్ గురించి, ఇక ఈయన గురించి పార్ట్నర్ గురించి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్ట్నర్ను ఈయన పొగుడుతాడు. వాళ్ళ పార్ట్నర్ చాలా బాగా మాట్లాడుతున్నాడట, వాళ్ళ పార్ట్నరు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి, కేసీఆర్కు జగన్కు ఉన్న సంబంధం గురించి వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ యాక్టర్ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడని తర్ఫీదిచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే పార్ట్నర్, ఇదే యాక్టర్ నామినేషన్లు వేస్తాడు. ఆ నామినేషన్లో కనిపించేటి ఏంటి? తెలుగుదేశం పార్టీ జెండాలు. ఇదే పార్ట్నర్, ఇదే యాక్టర్ 4 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు 1 సంవత్సరం ముందు మాత్రం పార్ట్నర్తో విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు, పార్ట్నర్తో పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ మాట్లాడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే, ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు జగన్ అనే వ్యక్తి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 22 కేసులు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాజధాని భూములకు అక్కడ రైతులకు తోడుగా వెళ్ళినందుకు 8 కేసులు, ప్రత్యేక హోదాకు అనుకూలంగా ధర్నాలు చేసినందుకు 4 కేసులు, ఇలా ప్రతి ఉద్యమము ఒక కేసు, ప్రతి ధర్నాను ఒక కేసు చేస్తూ అక్షరాల ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన బహుమతి ఇచ్చింది ఏమిటి అని అంటే 22 కేసులు పెట్టాడు జగన్ అనే వ్యక్తి మీద. ఇదే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇదే చంద్రబాబు అనే వ్యక్తి తన యాక్టరు, తన పార్ట్నరు. మరి ఈ సంవత్సరం నుంచి తాను చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాడు అని చెప్పుకుంటున్న ఈ యాక్టర్ మీద, ఈ పార్ట్నర్ మీద ఎన్ని కేసులు పెట్టాడో తెలుసా? అక్షరాల 0. అంటే వీళ్ళ డ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చివరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆయన మీద ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఆ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది అని చివరికి తన పార్ట్నరు యాక్టర్లతో డైరెక్ట్గా ముందుండి కనీసం పొత్తు పెట్టుకొని కనీసం వీళ్ళు పోరాటం చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఈయన పాలన ఉంది అన్నది దయచేసి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. కనీసం గొప్ప పాలన ఇస్తే ఇది నా పాలన, నా పాలనను చూసి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు అడగాల. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా గొప్ప పాలన చేస్తే ఈ యాక్టరు, ఈ పార్ట్నరు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పాలన చేశాడు కాబట్టి నేను ఈయనతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ఈయనతో కలిసి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని చెప్పి అనాల. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చేసిన 5 సంవత్సరాల మీద మాట్లాడాడు. తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప పరిపాలన చేశాడు అన్న నమ్మకం పార్ట్నర్కే లేదు కాబట్టి తాను చంద్రబాబు నాయుడు గారితో విభేదించినట్టుగా ఈయన ప్రొజెక్షన్ ఇస్తూ, ఈయన సపరేట్గా పార్టీ పెట్టి ఆయనతో పోరాటం చేస్తున్నట్టుగా మనందరినీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.